వెల్కమ్ టు టాప్ న్యూస్. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ముగించుకుని బుధవారం ఉదయం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం అమెరికా వెళ్లిన చంద్రబాబు దాదాపు 10 రోజుల పాటు అక్కడే గడిపారు. చంద్రబాబు రాక నేపథ్యంలో పార్టీ నేతలు పెద్ద ఎత్తున శంషాబాద్ ఏర్పాటుకు చేరుకుని ఘనంగా స్వాగతం పలికారు. కాగా విశ్రాంతి కోసం ఈ నెల 19న చంద్రబాబు విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇక కౌంటింగ్ సమయం దగ్గర పడుతుండటంతో విదేశీ పర్యటనలో ఉన్న నేతలు స్వదేశానికి పయనమయ్యారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరి విదేశీ పర్యటన ముగించుకుని శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజున రెంటచింతల మండలం పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలోని ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటన వెలుగులోకి రావడంతో పరారైన మార్చర్ల వైసీపీ ఎమ్మెల్యే ఆ పార్టీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నరసారావుపేటలో ప్రత్యక్షమయ్యారు. ఆయనపై నమోదైన హత్యాయత్నం కేసులో హైకోర్టు నుంచి తాత్కాలిక ఉపశమనం లభించిన వెంటనే అజ్ఞాతం వీడి బయటకు వచ్చారు. 3 కేసుల్లోనూ జూన్ 6 వరకు ఆయన అరెస్టు చేయవద్దని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టులో ఉపశమనం లభించడంతో రాత్రి 9 గంటల సమయంలో నరసారావుపేట చేరుకున్న ఆయన స్థానికంగా ఓ హోటల్లో బస చేశారు. ప్రతిరోజు ఎస్పీ ఎదుట హాజరు కావాలన్న కోర్టు షరతు ప్రకారం రాత్రి 12 గంటల సమయంలో పల్నాడు ఎస్పీ మల్లికా గారి ఎదుట హాజరయ్యారు. ఈవీఎంలను పిన్నెల్లి ధ్వంసం చేసిన వీడియో ఈ నెల 21న వెలుగులోకి వచ్చింది. దీనిని తీవ్రంగా పరిగణించిన ఈసీ ఆయన అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించింది. అప్పటికే ఆయన పరారైనట్లు గుర్తించిన పోలీసులు పిన్నెల్లి కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ ఆయన చిక్కలేదు. ఏపీ సీఎం జగన్పై ఏప్రిల్ 13న విజయవాడలో రాయిదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడు సతీష్ కు విజయవాడ 8వ అదనపు జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో వాదనలు పూర్తి కాగా తీర్పును నేటికి రిజర్వ్ చేశారు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. నిందితుడు సతీష్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. శని ఆదివారాల్లో పోలీస్ స్టేషన్లో సంతకం చేయాలని సతీష్ ను ఈ సందర్భంగా కోర్టు ఆదేశించింది. 50,000 చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని స్పష్టం చేసింది. సతీష్ ప్రస్తుతం జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. బెయిల్ ఉత్తర్వులు జైలు అధికారులకు అందిన తర్వాత అతడు విడుదల కానున్నాడు. కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాల పేరిట మోసపోయిన తెలుగు యువతతో కాంబోడియాలో బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్న వైనం ఇటీవల కలకలం రేపింది. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి స్పందించారు. ఈ అంశంపై ఏపీసీఎస్ జవహర్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న మానవ అక్రమ రవాణా అంశంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రానికి చెందిన 100,000 మంది యువకులు కాంబోడియాలో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. కాంబోడియాలో చిక్కుకున్న తెలుగు యువకులను కాపాడి వారిని రాష్ట్రానికి తీసుకురావాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. డిజిటల్ రిలీజ్ కంపెనీకి అనుమతులు ఇవ్వడంపై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. తెలంగాణలోకి ఈ కంపెనీకి చెందిన కొత్త రకం మద్యం వస్తోందని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో మంగళవారం మంత్రి మాట్లాడుతూ నిబంధనల మేరకే సోమ్ డిజిటల్ రిలీజ్ కంపెనీ ఉత్పత్తులను తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ కు సరఫరా చేసేందుకు అనుమతించినట్లు చెప్పారు. కొత్త మద్యం బ్రాండ్లకు సంబంధించి తమ వద్దకు ఎలాంటి దరఖాస్తులు రాలేదని గతంలో ఓ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. తన వద్దకు ఏ ఫైలు రాలేదన్నారు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకున్న అధికారం బెవరేజెస్ కార్పొరేషన్ కుందన్నారు. ఈ క్రమంలోనే సోమ్ డిస్టరీస్ కు అనుమతి ఇచ్చినట్టు చెప్పారు. బెవరేజెస్ కార్పొరేషన్ రోజు వారి కార్యకలాపాలు తన దృష్టికి రాలేదన్నారు. కానీ కొన్ని పత్రికలు వాస్తవాలు తెలుసుకోకుండా ప్రచురించాయని ఆవేదన వ్యక్తం చేశారు. డిమాండ్ సప్లైని బట్టి కొత్త కంపెనీలకు బెవరేజెస్ కంపెనీ అనుమతులు ఇస్తోందని గుర్తించాలన్నారు. సోమ్ డిస్టరీస్ 2 దశాబ్దాలుగా 22 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో సరఫరా చేస్తోందని తెలిపారు. ఎక్కడా నిబంధనల ఉల్లంఘన జరగలేదని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే పాత చట్టాలను మారుస్తారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ బ్రిటిష్ కాలంలో తెచ్చిన చట్టాలలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే రాహుల్ గాంధీ వాటిని మారుస్తారని తెలిపారు. నల్సార్ వర్సిటీ వీసీ సూచించిన చట్టాలను మార్పులను స్వాగతిస్తున్నట్టు చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎలాంటి పురోగతి లేదన్నారు. న్యాయ వ్యవస్థను మార్చాలి. ఇవాళ 3 చట్టాలు తెస్తున్నారు, చాలా మంచి చట్టాలు, అది అందరికీ కూడా తొందర కాదు. నా కేసు చెప్తా, నేను 2019లో బాబాసాహెబ్ అంబేద్కర్
స్టాచ్యూ వీళ్ళే కూడా కొట్టిండ్రు, దాని మీద కేసు ఏమైందో తెలియదు. కొత్తది నేను తెచ్చి పెడితే దాన్ని కూడా ఎత్తుకుపోయి ఇవ్వాలంటే దానికో కూడా ఏది గోషామైల్ పోలీస్ స్టేషన్లు ఉంటాయి. ఏమిటి దీనికి? దానికి నేను తిరగంగా మా మీద 18 మంది మీద కేసు పెడితే లాస్ట్ లా ఏమిచ్చిండ్రు? లాస్ట్ లా నాకు ఆ విగ్రహం అయితే ఏది పంజాగుట్ట పోలీసు హనుమంతరావుకు హ్యాండ్ ఓవర్ చేయమన్నారు, కానీ మేము 18 మంది ఇవాళ కూడా కోర్టుకు పోతున్నాం. మళ్ళీ వచ్చే 2 నెలల్లో మళ్ళీ కేసు అదే కేసు. ఇప్పటి వరకు 18 మంది పోవడం, దాని తర్వాత వాయిదా. నేను ఒక హిందీ సినిమా చూసిన తారీఖ్ పే తారీఖ్ అంటే కోర్టు తారీఖులే ఇస్తుంది, వాయిదాలే వేసుకుంటుంది. జల్దీ ఎందుకు సెటిల్మెంట్ చేయరు? ఇక భూమి తగాదాలు అయితే దేవుడే తెరవాలి. పుస్తలు అమ్ముకుంటున్నారు, ఇండ్లు అమ్ముకుంటున్నారు, కానీ నెరవేర్చేది లేదు. ఎందుకు ఈ చట్టాలు ఇంత ఉండి మరి పక్క దేశమైనటువంటి మరి ఆ రాష్ట్రాలలో దుబాయ్ అటువంటి ప్రాంతాలలో ఒక నేరం జరగదేది? నేరం జరిగితే ఏడో మన బ్యాగ్ పెట్టిపోతే అక్కడనే ఉంటుంది. మన దగ్గర నేరాలు ఎందుకు పెరుగుతున్నది? ఎందుకు చంపడం? భార్యను చంపిడని ఒకటి, చెల్లెలను చంపిడని ఒకటి, అందం చంపినట్టు ఒకటి. ఎందుకు తొందరగా మీరు న్యాయం చేయరు అనేది నా ఉద్దేశం. ఎప్పటివరకు అయితే ఈ న్యాయం ప్రజలలో నమ్మిక పోతున్నది? ఎందుకంటే నేరాలు పెరుగుతున్నాయి. ఇంకా బ్రిటిష్ చట్టం తీసేయండి. ఇవాళ ప్రజలలో వాతావరణం వేరింది, జనాభా తక్కువ ఉండే అప్పుడు ఇవాళ జనాభా కూడా పెరిగింది. కనుక తప్పనిసరిగా ఆ డబ్బు ఏమైనట్టు, నయం డబ్బు ఎవరికి పోయింది? ప్రభుత్వానికి పోయిందా? పోలీసు వాళ్ళు తీసుకున్నారా? ఆఖరుకు ఆ భూములు ఎవరైతే దాక్కున్నాడో ఆ భూములు వాళ్ళు ఇప్పటి కూడా తిరుగుతూనే ఉన్నారు. కనుక ఈ చట్టాలు మార్చాలి. చట్టాలు 3 చట్టాలు మారుస్తూ మంచిదే. ఎప్పటికప్పుడు కేసును బట్టి చట్టాలను కూడా మార్పు వస్తే, ఇప్పుడు మన నర్మదా ఇష్యూలో చూడండి, 23 ఏళ్ళు పట్టింది. నర్మదా నది మీద పోతున్నటువంటి భూములు తీసుకుంటున్నారని ఆమె రైతుల పక్షాన కొట్లాడితే 23 ఏళ్ళు పడుతుందా? ఆఖరుకు నెగటివ్ వచ్చింది ఆమె ఇక్కడ వాళ్ళు హైకోర్టు సుప్రీంకోర్టు వాళ్ళంటే ఎప్పుడు తగ్గుతుంది? మనం పూర్తి జీవితం అంతా ఇంట్లు అమ్ముకోవాలి, సొమ్ములు అమ్ముకోవాలి, కానీ వాయిదా వాయిదా. నా కేసు కూడా వాయిదా వాయిదా. మా ప్రభుత్వం వచ్చింది, నేను కేసు మన రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా. ఇవి కావాలని పెట్టుకున్న కేసులు కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిండు, ఆయన తుణుకలు చేసిండ్రు. ఒక రోజు ముందు ఆయన 14 ఫిబ్రవరి 13 పొద్దున చేసిండ్రు. దానికి కూడా ఇన్ని రోజులు పడితే ఎట్లా చెప్పండి? నేను అనేది ఇదే కాదు, దీనికి ఒక ఆలోచన ఉంది. ఎవరన్నా ఏమన్నా అనుకుని ప్రజల ముందు అందరిని పిలిపించి ఆడ ముందు ఉరి శిక్ష తీస్తే ఇక అందరు భయపడతారు. అరే ఉరి పడుతుందా? ఏమవుతుందా? కోర్టులో జైల్లో పోతే జైల్లో మంచి తిండి దొరుకుతుంది, బయటికి వెళ్ళి ఏది సారా వస్తుంది, చికెన్ వస్తుంది, మటన్ వస్తుంది, తింటున్నారు బయటకు వచ్చి. ఇక తెల్లారి నుంచి నమస్తే ఇక మా టీవీలు కూడా వాడు జైలుకు పోతున్నప్పుడు చూపిస్తారు, జైలుకి బయటకు వచ్చినప్పుడు కూడా చూపిస్తారు. దీనివల్ల నేరాలు పెరుగుతున్నాయి. ఇవాళ నేను చూసిన ఎంతో మంది నేరస్తులే ఎక్కువ మంది పార్లమెంట్ లో నిలబడ్డారు. కనుక ఈ న్యాయ వ్యవస్థను బాగుపడ్డనాడే ప్రజలలో భయపడుతుంది. భయమే లేదు. ఆకలి మటర్ కర్రీతో ఎక్సార్ జరిమానాతో బయటకు రాగానే వారి ప్రతిభ పెరిగిపోతుంది. ఎందుకంటే టీవీ ఎన్నికల కోడ్ ముగియగానే సివిల్ సప్లై భవన్ను బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ముట్టడిస్తామని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సివిల్ సప్లై శాఖలో జరిగిన అవినీతిపై అన్ని ఆధారాలు బీఆర్ఎస్ దగ్గర ఉన్నాయని, కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. టెండర్ల ధర కంటే అదనంగా మిల్లర్ల ధర దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారని, ఆ వసూలు చేసిన డబ్బును వెంటనే సీజ్ చేయకుంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. పౌర సరఫరాల శాఖ కుంభకోణంపై మంత్రి ఉత్తమ్ నిజాలు మాట్లాడలేదని, దాటవేసే ధోరణిలో ఉండాలని మండిపడ్డారు. టెండర్లను రద్దు చేస్తున్నట్లు ఎందుకు ఉత్తమ్ ప్రకటించలేదని ప్రశ్నించారు. ఇవాళ బ్యాంకులు కూడా రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. మద్దతు ధరకు రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసి సకాలంలో డబ్బులు చెల్లించే పరిస్థితి లేకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైఖరి ఉన్నది.
ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేరళ పోతాడు, ఉప ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ మంత్రి, ఇన్ని వేల కుంభకోణం రాష్ట్రంలో హాట్ టాపిక్గా ఉంటే వారు పంజాబ్ పోతారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సంబంధిత మంత్రి గారు దేవుళ్ళ చుట్టూ తిరుగుతాడు. ఇవాళ సగం క్యాబినెట్ తెలంగాణ రాష్ట్రంలో లేదు. కానీ రైతులను మాత్రం ఇలా విచ్చల విడిగా లాఠీ చార్జ్ చేసి, విత్తనాలు అడిగినటువంటి, పత్తి విత్తనాలు అడిగినటువంటి, జీలుగ విత్తనాలు అడిగినటువంటి రైతులను, నోరు లేని రైతులను ఇవాళ లాఠీ చార్జ్తో తీవ్రమైనటువంటి గాయాలు చేసి, ఆదిలాబాద్లో ఈ ప్రభుత్వం తమ యొక్క వైఖరిని చాటుకున్నది. దశాబ్ద కాలమైంది తెలంగాణ రాష్ట్రం వచ్చి, రేపు 3-4 రోజులు అయితే మనం దశాబ్ద ఉత్సవాలు జరుపుకునేటువంటి పరిస్థితిలో ఇవాళ ఉన్నాం. దశాబ్ద కాలంగా ఎన్నడూ కూడా లేని సరికొత్త సీన్, తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి లాఠీ చార్జిని కాంగ్రెస్ పార్టీ దశాబ్ద కాల కానుకగా తెలంగాణ రైతులకు ఇవాళ ఆదిలాబాద్ కేంద్రంగా అందించింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ విత్తనాలకు ప్రణాళిక లేదు, సీజనల్ క్రాప్స్ మీద అవగాహన లేదు, పంటలకు సంబంధించినటువంటి అసెస్మెంట్ లేదు, ఎరువులకు సంబంధించిన అవసరాల మీద శాస్త్రీయమైనటువంటి సమీక్షలు లేవు. ఇవాళ ఏ పంట ఎంత విస్తీర్ణంలో వేస్తారో ఇవాళ దానికి సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ క్షేత్రస్థాయి అధికారులు రైతులకు అవగాహన కల్పించినటువంటి అవకాశము లేదు. కానీ ఇవాళ భారత రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది, ఆదిలాబాద్ ఘటనకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలి, వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి ఇలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నారు. 15 కాలం పండుగ జరుపుకునేటువంటి సమయం, ఎన్నడూ కూడా రైతులు ఇంత ఈ స్థితిలో బ్రతకలేదు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా వారి నాయకత్వంలో ఉన్నప్పుడు బ్రహ్మాండమైన సుభిక్షమైనటువంటి పాలన, ఇవాళ మళ్ళీ లాఠీ దెబ్బలు, జైలు జీవితాలు, విత్తనాల కోసం చెప్పులు, దండలను మర్పించే విధంగా చెప్పులను లైన్లో పెట్టుకునేటువంటి సంస్కృతికి ఇవాళ మళ్ళీ ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ రైతులు కూడా ఆలోచించాలి, విత్తనాల కాడ ఆ బాధ ఉన్నది, పంటల కొనుగోలు సంబంధించిన సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ సంబంధించి ఇలా మంత్రులు, ప్రభుత్వ పెద్దలు, ముఖ్యమంత్రితో పాటు ఉన్నత స్థాయి వ్యక్తులే ఇవాళ రైతుల సొమ్మును 1,000 కోట్ల రూపాయలు దోపిడీ చేస్తూ ఉన్నారు. ఇవాళ ఆధారాలన్నీ ముందు, ప్రజల ముందు, రైతుల ముందు భారత రాష్ట్ర సమితి పెట్టినా దున్నపోతు పైన వర్షం పడ్డట్టే కాంగ్రెస్ పార్టీ నిలకడ ఉన్న ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కనీసం ఇప్పటి వరకు నిలబడే ఖండన కూడా చేయలేదు, చర్చలో నిలబడే ఖండించలేని స్థితికి కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయింది. ముఖ్యంగా మిత్రులారా, ఇవాళ ఎంఎస్పీ ఆపరేషన్స్ లేకుండా కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తుంది. ఎందుకంటుందంటే నిన్న ఇవాళ పత్రికల్లో వార్తలు వస్తూ ఉన్నాయి, ఇవాళ ప్యాడీ టెండర్దారులకు సహకరించి అదనపు డబ్బులు వారి లంచాల కోసం, వారి ఢిల్లీ పెద్దల రాకబట్టడానికి సంబంధించిన అదనపు డబ్బులు వసూళ్ళకు కనుక సహకరించిన మిల్లులో డిఫాల్టర్స్ కాదట. సహకరించకుండా ఉన్నటువంటి వాళ్ళు మాత్రం డిఫాల్టర్స్గా చేస్తామనేటువంటి వార్తలు జరుగుతూ ఉన్నాయి. దీనివల్ల ఇలా 1850 పైచిలుకు మిల్లులు దగ్గర స్టాక్ ఉంటే ఆ స్టాక్ ఉన్నదని చెప్పి మీరే టెండర్లను పిలిచారు. ఇవాళ ప్యాడీ తీసుకోమని రైతులు గగ్గోలు పెడుతుంటే మీ బిడ్డర్స్ మాత్రం, మీకు లంచాలు ఇచ్చిన 100 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి బిడ్డర్స్ మాత్రం అదనంగా 230 రూపాయలు ఇస్తేనే వాళ్ళ అకౌంట్ మేము సెటిల్ చేస్తామంటున్నారు. అయ్యా మీ ప్రత్యేకంగా మీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్. దేశ భద్రతకు విఘాతం కలిగే విధంగా వ్యవహరించి
వారిని శిక్షించాల్సింది పోయి కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడే ప్రయత్నం చేస్తోందని బీజేపీ నాయకులు సుభాష్ విమర్శించారు. మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. బీఆర్ఎస్ కుంభకోణాలు నేరాల్లో మరో అతిపెద్దది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమని, ఇది దేశానికే మాయని మచ్చ అని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల కుటుంబం, వారి సన్నిహిత పోలీసు అధికారుల బృందం నడిపించిన ఈ వ్యవహారం దేశాన్ని కుదిపేసిందన్నారు. ప్రజాస్వామ్యాన్నే పరిహాసం చేసే స్థాయిలో సెల్ ఫోన్ ట్యాపింగ్లు చేయించడం చూస్తుంటే రాష్ట్రాన్ని దేశం ఎంత ప్రమాదంలో పడుతుందో అర్థమవుతోందని పేర్కొన్నారు. ఇంటెలిజెన్సెస్ మాజీ చీఫ్ శ్రీ ప్రభాకర్ రావు, ఉజరంగరావు, తిరుపతన్న వంటి పోలీసు ఆఫీసర్లతో ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపించి రాజకీయ స్వార్థం కోసం వాడుకుని వ్యక్తిగత స్వేచ్ఛను హరించి దేశ భద్రతకు విఘాతం కలిగించే విధంగా వారిని కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఏ ఆరోప్ లగాతా హై కి కాంగ్రెస్ ఆర్ బీఆర్ఎస్ పార్టీ ఏక మకసద్ హై ఉన్కో కి భారతీయ జనతా పార్టీ కా వికాస్ జో తెలంగాణ మే జో హో రహా హై ఉస్కో రుకావట్ డాల్నే కే లియే హమ్ యే పూచ్తే హై కి జో ఫోన్ ట్యాపింగ్ కేస్ జో హువా థా పిచ్లే బీఆర్ఎస్ సర్కార్ కేసీఆర్ ఆర్ ఉన్కే గ్యాంగ్ और उनके जो मंत्रिमंडल के मुख्य नेता है और जो पुलिस है जो फोन टैपिंग केसेस में किया है उसमें भारतीय जनता पार्टी का वरिष्ठ नेता श्री बीएल संतोष जी के ऊपर भी ये एमएलए पोचिंग केस का जो फ्रेम किया है आज वही जो पुलिस जो उनको जो मदद किया है केसीआर और उनका गैंग को आज एक कन्फेशन एक जो बयान दिया है कि केसीआर को मनाने के लिए केसीआर के हुक्म का पालन के लिए भारतीय जनता पार्टी का कार्यकर्ता नेता और सभी के ऊपर फोन टैपिंग केसेस जो लगा है उसमें श्री बीएल संतोष जी को ट्रैप करके उनका फोन को हैक करके टैप करके उनका ऊपर एक झूठा जो आरोप जो लगा है कि एमएलए पोचिंग केस का ये हम पूछते हैं कि भारतीय जनता पार्टी तेलंगाना पूछते हैं कि रेवंत सरकार क्यों बीआरएस के नेताओं के ऊपर कुछ भी एक्शन नहीं ले रहा है और जो पुलिस आज जो कन्फेशन दिया है राधा किशन राव जो ओएसडी था टास्क फोर्स तेलंगाना पुलिस वो साफ साफ बताया कि केसीआर ने बीएल संतोष जी को ट्रैप करके एमएलसी खरीता जो लिकर केस में जो इन्वॉल्व हुआ है उसको बेल आउट करने के लिए एक आर्म ट्विस्टिंग टैक्टिक्स जो इस्तेमाल किया है कि आज कन्फेशन में सबके सामने जो गवाह दिया है भारतीय जनता पार्टी तेलंगाना पूछते हैं कि रेवंत सरकार क्यों चुप बैठे जो इरिगेशन प्रोजेक्ट्स के ऊपर जो स्कैम हुआ था जो भ्रष्टाचार के ऊपर जो स्कैम्स हुआ था लैंड माफिया के ऊपर जो स्कैम हुआ था ड्रग माफिया के ऊपर जो स्कैम हुआ था बीआरएस सरकार और खासकर केसीआर उनके जो परिवार के लोग उसमें डायरेक्ट इन्वॉल्वमेंट था उसके ऊपर रेवंत रेड्डी सरकार क्यों चुप बैठे क्यों खामोश बैठे थी हम लोग ये आरोप करते हैं कि आपके बड़े बड़े नेता कांग्रेस के बड़े बड़े नेता भी ये स्कैम में भी इन्वॉल्व है इसलिए आप खामोश बैठे हैं। भारतीय जनता पार्टी डिमांड करती है कि ये जो फोन टैपिंग केस का बारे में सीबीआई को सौंपा जाए। ఇండియా కూటమి అధికారంలోకి రాగానే ఇంటి పెద్ద ఖాతాలో 100,000 రూపాయలు జమ చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళా నిరుద్యోగులకు మేలు జరుగుతుందన్నారు. మంగళవారం పంజాబ్ రాష్టంలోని ఫరీద్ కోట్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని కొట్కపుర అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు బట్టి హాజరయ్యారు. సభకు ముందు ప్రధాన అతిథిగా విచ్చేసిన ఏఐసీసీ అధ్యకుడు మల్లికార్జున ఖర్గేకు డిప్యూటీ సీఎం స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ కాంగ్రెస్ పేదల కోసం పనిచేస్తుంటే బీజేపీ మాత్రం కొంతమంది పెద్దల కోసం మాత్రమే పనిచేస్తోందన్నారు. ఇక కాంగ్రెస్ సర్కార్ ఎప్పుడు పేదల గురించి ఆలోచన చేస్తోందని, బీజేపీ ఇప్పటి వరకు పేదలకు రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. కొన్ని అంశాల్లో ప్రత్యేక పర్మిషన్స్ కూడా తీసుకునేటువంటి సందర్భాల్లో తీసుకొని చేయాల్సిన పనులన్నీ చేస్తాము. చాలా విషయాలు తెలియక కూడా చాలామంది రకరకాల అపార్థాలు కూడా చేసుకుంటున్నారు.
సో ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి సీరియస్గా మినిస్టర్స్ కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ రోజు దగ్గరుండి ఫీల్డ్లో ఉండి మానిటర్ చేసుకుంటూ చేయాల్సిన పని మీకు ఆ కోడ్ లేనప్పుడు కనపడే విధానం, కోడ్ ఉన్నప్పుడు కనపడే విధానం తేడా ఉంటుంది. సో ఇది విఘ్నలైనటువంటి మీడియా వాళ్ళకి కూడా తెలిసి ఉండాలి. వ్యవస్థ పనిచేస్తూ ఉంది కాబట్టి ఇట్స్ మూవింగ్. ఒక నిమిషం ఇప్పుడు నేను ఇచ్చిన స్టాటిస్టిక్స్ ఒకవేళ ఈ వ్యవస్థ పనిచేసి ఉండకపోతే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ టైంలో కంటే ఎక్కువ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరిగేది. అవునమ్మా అవును కాదు అట్లా అంటే అన్ని చోట్ల ఒకటే. తిరుపాల్ గారు మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, అన్ని చోట్ల ఒకటేసారి రావట్లేదు ప్యాడీ. రేపు వచ్చిన వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఎంత ప్రొక్యూర్మెంట్ అయింది. అది డేట్ అంటే ఎప్పుడు ఢిల్లీ వెళ్ళేది అనేది డేట్ ఇంకా ఏం డిసైడ్ చేయలేదు, చెప్తాం అమ్మా రాస్తాము. ఇంకా పోయి అడగందే అప్పుడే వస్తాను. అదే చెప్పా కాదమ్మా, మీ ఇప్పుడే మనం కోడ్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకున్నారా లేదా అని ఒక ఆయన అడుగుతాడు. ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ కోసం ఎస్ మేము లెటర్ రాస్తాం, పర్మిషన్ కోసం ప్రయత్నం చేస్తాం. తీసుకున్నానే నిన్న ఈరోజు మనం మాట్లాడుతాం. మీరు ఇంకా ఎలక్షన్ కమిషన్ దగ్గరకు రాసినటువంటి లేఖ అడిగి పోకముందే మేము రాకముందే వస్తున్నారా లేదా మీరు చెప్పండి, మీరు ఎప్పుడు కలుస్తున్నారు అని చెప్తాం. అందుకోసమే కదా తీసుకొని ఇవన్నీ తీసుకొని పీరియాడికల్గా అందుకోసమే ఇదంతా పీరియాడిక్గా పర్మిషన్ తీసుకొని నిన్న క్యాబినెట్లో కూడా డిస్కస్ చేసి నిర్ణయం తీసుకున్నాను. ఈవెన్ తడిసిన మొక్కలు ఉన్న దాన్ని కూడా కొనాలని నిర్ణయం తీసుకోవటం అనేది ఇట్ ఈస్ ఎ హిస్టారికల్ డిసిషన్, వన్ హ్యాస్ టు అప్రిషియేట్ దాట్. అమ్మా ప్రతిపక్షాలు మాట్లాడే అర్హత లేదు వాళ్ళు. ఒక నిమిషం ఉండండి, వాళ్ళు చెప్పిన వాటిని పది ఓ లక్ష్యం కోసం తనను ఆ దేవుడే పంపారని, తనను తాను దేవుడికి అంకితం చేసుకుంటానని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఇంటర్వ్యూలో చెబుతున్న సంగతి తెలిసింది. దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యంగ్యం ప్రదర్శించారు. పేదలకు కాకుండా ఓ బిజినెస్ మ్యాన్ కు సాయపడేందుకు మోదీని దేవుడు పంపి ఉంటారని ఎద్దేవా చేశారు. మోదీ దేశంలో 22 బిలియనీర్లను తయారు చేశారని, వారికి సంబంధించి 16 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారని ఆరోపించారు. ఈ విషయంలో మోదీని జాతి ఎప్పటికీ క్షమించబోదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక కోట్లాది మందిని లక్షలాధికారుల స్థాయికి తీసుకొస్తానని హామీ ఇచ్చారు. నరేంద్ర మోదీ కా హిందుస్తాన్ అరబ్పతియో కా ఇస్మే గరీబో సే బినా పూచే జమీన్ లీ జాతీ హై, సహీ రేట్ నహీ దియా జాతా, అరబ్పతియో కా కర్జా మాఫ్ హోతా హై, గరీబో పర్ జీఎస్టీ లగ్తా హై, ఔర్ జో భీ సపనా అమీర్ లోగ్ దేఖనా చాహతే దేఖ సక్తే హై, ఔర్ గరీబ్ లోగ్ గరీబీ మే ఫసే రహతే హై. ఉన్హీ చమచో నే నరేంద్ర మోదీ జీ సే సవాల్ కియా, కహతే హై నరేంద్ర మోదీ జీ కహా జా రహా హై కి హిందుస్తాన్ మే అమీర్ లోగ్ అమీర్ హోతే జా రహే హై ఔర్ గరీబ్ లోగ్ గరీబ్ హోతే జా రహే హై. ఇస్కే బారే మే ఆప్ క్యా సోచతే హో? నరేంద్ర మోదీ జీ నే 20-25 సెకండ్ సోచా, ఎసే సోచా ఉస్కే బాద్ చమచో సే కహతే హై తుమ్ క్యా చాహతే హో కి మే సబ్కో గరీబ్ బనా దూం? నహీ నరేంద్ర మోదీ జీ, హమ్ చాహతే హై కి జో సువిధాయే అమీర్ లోగో కో మిలే వో గరీబో కో మిలే,
जो बैंक लोन उनका माफ होता है वही बैंक लोन छोटे व्यापारियों का माफ हो, वही बैंक लोन किसानों का माफ हो, वही बैंक लोन स्टूडेंट का माफ हो। जो उनके लिए आप करते हैं वो गरीबों के लिए आप कीजिए, ये हम चाहते हैं। भाइयों और बहनों, इंडिया गठबंधन ने मन बना लिया है, इंडिया गठबंधन ने मन बना लिया है। इन्होंने 16 लाख करोड़ रुपए अरबपतियों को दिए, अब हम लाखों करोड़ रुपए हिंदुस्तान के गरीब लोगों के बैंक अकाउंट में डालने जा रहे हैं। महालक्ष्मी योजना हिंदुस्तान के सारे गरीब परिवारों की लिस्ट बनेगी, हर परिवार में से एक महिला का नाम चुना जाएगा। इस पवित्र काशी में लाखों लोगों के नाम इस लिस्ट पे आएंगे, जिनकी जमीन छीनी गई है उन परिवारों के नाम इस लिस्ट पे आएंगे, जिन पर गलत जीएसटी लगाई गई है उन परिवारों के नाम इस लिस्ट पर आएंगे, बेरोजगार युवाओं के परिवारों के लिस्ट के नाम परिवारों के लिस्ट पे आएंगे। और फिर 5 जुलाई को టీడీపీ నేత కనక మెడల రవీంద్ర కుమార్ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ కు లేఖ రాశారు. ఏపీసీఎస్ జవహర్ రెడ్డి ప్రభుత్వ అసైన్ భూములను పెద్ద ఎత్తున కొనుగోలు చేశారని వెల్లడించారు. తన కుమారుడు బినామీల పేరిట సీఎస్ భూములు కొన్నారని వివరించారు. ఈ విధంగా సీఎస్ 800 ఎకరాలు కొనుగోలు చేశారని కనక మెడల తెలిపారు. ఇప్పుడు భూముల రిజిస్ట్రేషన్ కోసం అధికారులను ప్రభావితం చేస్తున్నారని తన లేఖలో పేర్కొన్నారు. సీఎస్ అధికార యంత్రాంగాన్ని తన అధికారులను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఆయన ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని తెలిపారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమలలో భక్తుల రద్దీ తగ్గితే మంగళవారం శ్రీవారిని దర్శించడానికి జనం ఓ మోస్తరుగా తరలివచ్చారు. ఈ మేరకు టోకర్లు లేని భక్తులకు దర్శనానికి దాదాపు 12 గంటల సమయం పడుతోంది. వేసవి సెలవులు రావడంతో తిరుమల క్షేత్రానికి ఈ మధ్య భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఇక 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి సుమారు 2 గంటల సమయం పడుతోంది. బుధవారం వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని 17 కంపార్ట్మెంట్ లో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. మంగళవారం స్వామివారిని 76,381 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 33,509 మంది భక్తులు తల నీలాలను సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.85 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు వెల్లడించారు.